హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు టోక్యో రివెంజర్స్ ఎపిసోడ్ 2. మీరు దీనికి ముందు చేసిన ఎపిసోడ్ 1 మిస్ అయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా ఉంటే వెంటనే వీడియోని లైక్ చేయండి. అలానే మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ అకౌంట్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకా అసలు లేట్ చేయకుండా అయితే వెంటనే మన వీడియోని స్టార్ట్ చేస్తాను. ఎపిసోడ్ 2 నౌటో ఇంట్లో స్టార్ట్ అవుతుంది. అక్కడే మీచి కూడా ఉంటాడు. అప్పుడు నౌటో చెప్తాడు, టైం ట్రావెల్, నువ్వు టైం ట్రావెల్ చేశావు, ఇదే నీ పవర్. నువ్వు 2017 జులై 4 నుంచి పాస్ట్లో ఉన్న 2005 జులై 4కి వెళ్ళావు. అంటే సింపుల్గా నువ్వు 12 సంవత్సరాల ముందు సేమ్ రోజుకి టైం ట్రావెల్ చేసి వెళ్ళగలవు అని అంటాడు. ఇంకా నౌటో మీచిని తన ఇంట్లో లాక్ చేసి 2 డేస్ ఫుల్గా వర్క్ చేపిస్తాడు. అప్పుడు మీచి తించేస్తాడు. ఈ రోజుతో 5 రోజుల ముందు జులై 1న హినాటా టోక్యో మాంజీ గ్యాంగ్ వాళ్ళలో ఇరుక్కుంది. అప్పుడు తను ఒక ఫెస్టివల్ రోజు ఒక షాప్లో ఉంది. అప్పుడే ఆ షాప్లోకి టోక్యో మాంజీ గ్యాంగ్ వాళ్ళ ట్రక్ యాక్సిడెంట్ చేసింది. అలా హినాటా చనిపోయింది. తనకి ఇప్పుడు 26 సంవత్సరాలు అని థింక్ చేస్తాడు. నౌటో కూడా తను టోక్యో మాంజీ గ్యాంగ్ వాళ్ళ గురించి ఎంతైతే ఇన్వెస్టిగేషన్ చేశాడో అది మొత్తం మీచికి చెప్తాడు. అండ్ మీచితో, నువ్వు పాస్ట్కి వెళ్ళి మా అక్కని ఆ ఫెస్టివల్కి వెళ్లకుండా ఆపాలి, అలా అయితేనే మా అక్క చనిపోదు. కానీ నువ్వు ఏ రోజైతే ఇక్కడ ఉన్నావో అదే రోజున నువ్వు 12 ఇయర్స్ పాస్ట్లోకి వెళ్ళగలవు. అందుకే నువ్వు టోక్యో మాంజీ లీడర్స్ అయిన సానో మంజీరోని లేకపోతే కిసాకిలో ఎవరినో ఒకరిని కలిసి వాళ్ళిద్దరిని ఒకరినొకరు కలవకుండా ఆపాలి. ఎందుకంటే వాళ్ళు కానీ కలవకుండా ఉంటే అసలు టోక్యో మ్యాంజిక్ గ్యాంగ్ అనేది ఉండేదే కాదు అని అంటాడు. దానికి మీచి, అంటే నేను నా మిడిల్ స్కూల్ టైం అప్పటికి వెళ్ళాలి వాళ్ళిద్దరూ కలవకుండా ఆపాలంటే. అంటే నాకు ప్లాన్ అర్థమైంది, కానీ పాస్ట్లోకి ఎలా వెళ్ళాలి నేను అని అంటాడు. దానికి నౌటో, నువ్వు చెప్పావు మర్చిపోయావా, నువ్వు ఎప్పుడైతే నాతో హ్యాండ్షేక్ చేశావో అప్పుడు నువ్వు ప్రెజెంట్లోకి వచ్చేసావు, అలానే నేను సేవ్ అయ్యాను. అంటే నాకు నీ నుంచి ఏదో పవర్ వచ్చింది. సరే, ఇప్పుడు నువ్వు 12 ఇయర్స్ పాస్ట్లోకి వెళ్ళి ఆగస్ట్ నెలలో సానోన్ కిసాకి కలుసుకుంటారు, నువ్వు ఎలా అయినా వాళ్ళని ఆపాలి, నువ్వు సిద్ధమా అని అంటాడు. దానికి మీచి, అది హినాటాని కాపాడడానికైతే నేను దేనికైనా సిద్ధం అని అంటాడు. అలా వాళ్ళు ఎప్పుడైతే హ్యాండ్షేక్ చేసుకుంటారో మీచి పాస్ట్లోకి వెళ్ళిపోతాడు. మీచి కళ్ళు తెరవడంతో తను ఒక గ్రౌండ్లో ఉంటాడు. తన ముందు ఉన్న ఒక అబ్బాయి, ఏం రా రెడీనా అని అంటాడు. అండ్ చుట్టూ ఉన్న వాళ్ళు అరుస్తూ ఉంటారు, రే మీచి ఓడిపోకు, నేను నీ మీద బెట్ వేశాను అని చెప్పి. కానీ మీచికి అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి అసలేమీ అర్థం కాదు. అలా మీచి తన మొబైల్ చూసి, ఏంటి నేను నిజంగా టైం ట్రావెల్ చేసి జులై 5, 2005కి వచ్చేసానా అని షాక్ అవుతాడు. అప్పుడే తన ముందున్న అతను మీచిని పనిచేస్తాడు. అలా మీచి సురా తప్పి పడిపోతాడు. తర్వాత కాసేపుకి మీచి లేస్తాడు. అప్పుడు తన ముందు ఉన్న అతను, ఏంట్రా నువ్వు ఒక్క దెబ్బకే పడిపోయావా, చెత్తనాయాల, మేమందరం నీ మీద బెట్ వేశాం అని అంటాడు. అప్పుడే మీచి అక్కడున్న కియోమసాని చూస్తాడు. కియోమసా ఆ బైకర్ గ్యాంగ్కి లీడర్. అప్పుడు కియోమసా చెప్తాడు, చాయిడు ఈ ఫైట్ క్లబ్లో ఓడిపోయాడు, ఒకవేళ ఇలా కానీ జరుగుతూ ఉంటే ఇంకా ఎవరు బెట్స్ వేరు, సరే వీడిని కొట్టి వాడికి బుద్ధి చెప్పండి అని అంటాడు. అప్పుడే మీచికి గుర్తు వస్తుంది, ఇది ఫైట్ క్లబ్, ఇది కియోమసా క్రియేట్ చేసి ఉంటాడు, దీంట్లో అందరూ బెట్టింగ్స్ వేసేవాళ్ళు. అలానే ఇప్పుడు ఆ బైకర్ గ్యాంగ్ వాళ్ళు మీచిని బాగా కొడతారు. అందుకే పాస్ట్లో మీచి ఇది తట్టుకోలేక హినాటాని తన ఫ్రెండ్స్ని వదిలేసి వేరే ఊరికి వచ్చేసి ఉంటాడు. తర్వాత కియోమసా వాళ్ళు వెళుతూ ఉంటారు. అప్పుడు మీచి ఎంతో ధైర్యంతో, మీరు టోక్యో మ్యాంజీ గ్యాంగ్ వాళ్ళే కదా, నేను మీ లీడర్ని కలవచ్చా, అదే సానోని లేకుంటే కిసాకిని అని అంటాడు. అలా మాటతో అందరూ చాలా షాక్ అవుతారు. అప్పుడు కియోమసా మీచిని తన బ్యాగ్ తీసుకొని మళ్ళీ కుక్కని కొట్టినట్టు కొడతాడు. అండ్ మీచితో, అరే ఇంకోసారి కానీ సానో పేరు కానీ నీ నోట్లో నుంచి వచ్చిందే అనుకో, నువ్వు ఇంకా బతకవు, నేను నిన్ను చంపేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. నిజానికి కియోమసాని వాళ్ళని కలవలేడు. ఇంకా మీచి పారిపోతూ, ఏంటి నేను టోక్యో మ్యాంజీ లీడర్ని కలవడమ్మా, అది కూడా నాలాంటి ఒక స్లేవ్, వీలే కాదు, నేను ఇంకా ఫ్యూచర్కి వెళ్ళిపోవాలి అని డిసైడ్ అవుతాడు. అలా వెళ్ళాలంటే నౌటో హెల్ప్ కావాలి, కాబట్టి నౌటోని కలవడానికి వాళ్ళ ఇంటి కాడికి వెళ్తాడు. కానీ ఎవరూ బయటికి రారు. అప్పుడు బయట నుంచి హినాటా వస్తుంది. అండ్ మీచి దెబ్బలు చూసి, అరే ఏంట్రా మళ్ళీ ఫైట్ చేసావా, అసలు అబ్బాయిలు ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటారా,
నేను కాని అబ్బాయినై ఉంటే నేను నా లవర్ అయినా నిన్ను కాపాడుతాను, ఎలానో నేను నీకన్నా స్ట్రాంగ్ అండ్ నాకు కరాటే కూడా వచ్చు అని అంటుంది. దాన్ని విన్న మీచి అసలు తను ఎందుకు వచ్చాడో మర్చిపోయి నేను కూడా నిన్ను కాపాడుతాను హీనా అని స్వీట్గా అంటాడు. అలా వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకొని వెళ్ళిపోతారు. తర్వాత మీచి ఇంటికి వెళ్తూ ఇలా ఆలోచిస్తాడు, ఫ్యూచర్లో 12 సంవత్సరాల తర్వాత నేను తన్ని లవ్ చేస్తానో లేదో, కనీసం తన్ని కలుస్తానో లేదో, నేను తన్ని కాపాడడం అవసరమా అని తించేస్తాడు. కానీ అప్పుడే మీచికి హినాట చెప్పిన మాట గుర్తు వస్తుంది, నేను నిన్ను కాపాడుతాను మీచి అనే మాట. అలా మీచి ఎమోషనల్ అయ్యి అయినా తను చావకూడదు అని అంటాడు. నెక్స్ట్ డే మీచి స్కూల్కి వెళ్తాడు. అప్పుడు తక్కువగా వచ్చి, అరే ఏంట్రా నువ్వు వాడికి ఎలా ఓడిపోయావు, అసలు నువ్వు అది కాదే అని అంటాడు. తర్వాత మీచి వాళ్ళ గ్యాంగ్కి తెలుస్తుంది ఈరోజు ఫైట్ క్లబ్లో టకుయా ఫైట్ చేయాలి అని చెప్పి. అలా అందరూ చాలా షాక్ అవుతారు, ఎందుకంటే టకుయాకి అసలు ఫైటింగ్ రాదు. మీచి కూడా ఫ్యూచర్ నుంచి వచ్చాడు కాబట్టి తనకి ఏం జరిగిందో గుర్తు ఉంటుంది. ఆ రోజు ఫ్లైట్ క్లబ్లో వాళ్ళు టకుయాని బ్లడ్ వచ్చేటట్టు కొట్టేసి ఉంటారు. కానీ టకుయా ఇప్పుడు ఏమి కాదులే నేను ఫైట్ చేస్తాను అని అంటాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాడిని ఆపలేక సపోర్ట్ చేస్తారు. తర్వాత సాయంత్రం అప్పుడు టకుయాకి అండ్ ఇంకో అతనికి ఫైట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడులాగే అందరూ బెట్స్ వేసుకొని అరుస్తూ ఉంటారు. టకుయా ఫ్రెండ్స్ కూడా దాన్ని చూడడం తప్ప ఏమీ చేయలేరు. అప్పుడే కియోమసా స్టార్ట్ చేయండి అని అంటాడు. కానీ అప్పుడే మిచి వచ్చి ఆపండ్రా అని అరుస్తాడు. దాన్ని విన్న అందరూ నువ్వు ఎవర్రా అని అంటారు. దానికి మిచి, అరే ఏంట్రా మీకు బోర్ కొట్టడం లేదా, రోజు ఒకే ఫైట్ని చూసి దీనికన్నా ఇంట్రెస్టింగ్ది చూస్తారా అని అంటాడు. అందరూ అది విని, ఏంటి దీనికన్నా ఇంట్రెస్టింగా అని అంటారు. అప్పుడు మీచి, హౌను కింగ్ వర్సెస్ లేవ్ అని చెప్పి స్ట్రైట్గా కియోమసాతో ఛాలెంజ్ చేస్తాడు. రారా చూసుకుందాం 1-on-1కి అని చెప్పి దాన్ని విన్న ప్రతి ఒక్కరూ చాలా అంటే చాలా షాక్ అవుతారు. అప్పుడు మీచి తనలో తాను, పాస్ట్నైనా ఫ్యూచర్నైనా నేను చేంజ్ చేస్తాను లేదో నాకు తెలియదు, కానీ నేను ఇప్పుడు కూడా వెనక్కి అడుగు వేసి గివప్ మాత్రం చేయను అని చెప్పి అనుకుంటాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడతో టోక్యో రివెంజర్స్ ఎపిసోడ్ 2 ఓవర్ అవుతుంది. ఐ హోప్ మీకు ఇవిడో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ ఇవిడో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.